హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఫ్రంట్ నెక్ డీప్ అయినప్పుడు దాన్ని ఎలా కుట్టుకోవాలి ఆల్రెడీ కట్ చేసినాం కదా ఈ నెక్ మనకి పెద్దదైనప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఇక్కడ చూడండి హుక్స్ పట్టీలు నా ఎంత స్ట్రైట్గా వచ్చాయో ఇలా వచ్చి ఉండాలండి ఓకేనా ఇలా రాకుండా ఒక్కొక్కరికి బిగినర్స్కి ఇలా బయటకు వచ్చేసి ఉంటుంది హుక్స్ పట్టి పై వైపున అక్కడ టక్స్ వేసాం కదా అక్కడ నుంచి క్రాస్గా బయటకు వచ్చేసి ఉంటుంది అన్నమాట దాన్ని నీట్గా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కరెక్ట్గా కట్ చేశానండి మీకు చెప్పడం కోసం నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత హుక్స్ పట్టీలు ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలన్నమాట అలా కాకుండా క్రాస్గా వెళ్ళినప్పుడు కూడా మీకు నెక్ డీప్ అయి ఉంటుందనమాట పైన వైపు నెక్ అనేది డీప్గా కట్ చేసి ఉంటేనే అది బయటకు అనేది వస్తుంది కరెక్ట్గా కట్ చేసినప్పుడు రాదనమాట ఇలాగా స్ట్రెయిట్గా వస్తుంది ఓకేనా మీకు అలా వచ్చిన బ్లౌజ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ చూశారు కదా పై వైపు చూడండి ఇలా బయటకు వచ్చి చూడండి ఇలా రాకూడదనమాట ఇలా మీరు కుట్టే ముందే దాన్ని కొద్దిగా ఒక పావించి ఇలా కట్ చేశారంటే అది మనకి స్ట్రైట్గా వచ్చి ఫ్రంట్ నెక్ డీప్ అనేది కాకుండా ఉంటుందన్నమాట చూసారు కదా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసిన తర్వాత హుక్స్ పట్టిల్ అనేది వేసుకోవాలి ఇలాగా ఇలాగా ఉన్నప్పుడు కూడా నెక్ అనేది డీప్ అవుతుంది అలాగే షోల్డర్స్ కూడా జారుతుంది అలాగే నెక్ డీప్ అయినప్పుడు కానీ డీప్ అవ్వకున్నా కానీ మనం షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు ఇలాగ షోల్డర్ వైపు కొంచెం ఎక్కువ అలాగే చంక వైపు కొంచెం తక్కువ కట్ చేసుకుంటే కూడా మనకి ఫ్రంట్ నెక్ డీప్ అనేది అవ్వదనమాట ఓకేనా ఈ విధంగా సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది అలాగే ఎక్స్ట్రా పట్టీ కుట్టేటప్పుడు కూడా మనం ఇంకొక టిప్ పాటించామంటే కూడా మనకి డీప్ అనేది తగ్గుతుంది అనమాట చూడండి ఈ క్లాత్ కొంచెం పల్చగా ఉండడం వల్ల కింద ఒక పీస్ లైనింగ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ విధంగా ఫస్ట్ మెయిన్ క్లాత్ పెట్టుకొని తర్వాత దాని కింద లైనింగ్ పెట్టుకోవాలి అది లోపలికి వెళ్ళిపోయి మనకి మందంగా కనిపిస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా ఎక్స్ట్రా పట్టి కుట్టుకుంటాం కదా మనము కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకొని ఇలాగే పెట్టేశాను నేను ఓకేనా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసి ఇందాక కుట్టిన కుట్టు పైన కుట్టామనుకోండి మనకి నెక్ డీప్ అయినప్పుడు సేమ్ డీపే ఉంటుందన్నమాట అలా కాకుండా ఒక పావించ్ లోపలికి మడిచామనుకోండి మనకి షోల్డర్స్ జారదు ఫ్రంట్ నెక్ డీప్ కూడా అనిపించదు అలాగే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇప్పుడు మడిచిన మడతంతా ఒక పావించి లోపలికి పెట్టామన్నమాట అలాగే నెక్ దగ్గర మాత్రమే అలా కాకుండా కింది వైపుకి వచ్చేటప్పటికి కొంచెం తగ్గించుకుంటూ రావాలి మరి అంతే వెడల్పుతో కాకుండా కింది వైపు వచ్చేటప్పటికి కొంచెం లోపలికి మామూలుగా మనం ఇందాక కుట్టిన కుట్టుంది కదా దాని దగ్గరగా వేసుకుంటూ రావాలన్నమాట కింది వైపు మనం నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మర్చుకోవాలి ఇక్కడ అక్కడ మనకి లోపలికి వెళ్ళిపోయేలాగా పట్టుకోవాలన్నమాట బయటికి పీసెస్ ఏవి కనిపించకుండా ఈ విధంగా చూస్తున్నారు కదా పై వైపున ఎంత ఎక్కువ పెట్టాము చూడండి కింద కొచ్చాల్కి కొంచెం తగ్గియ్యాలన్నమాట ఈ విధంగా చేస్తే కూడా మనకి ఫ్రంట్ నెక్ కొంచెం తగ్గి తగ్గి మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందనమాట దాని పక్కన మనం ఒక స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా పట్టికి అందులో టాకా వేసుకుంటాం కదా దానికోసం చూడండి ఈ విధంగా చేయడం వల్ల కూడా మనకి నెక్ రౌండ్ అనేది కొంచెం డీప్ కాకుండా తగ్గుతుంది అలాగే ఉక్సిల్ పట్టి కూడా ఇలాగ డబల్ పట్టీ తీసుకొని కుట్టేటప్పుడు మీరు కొంచెం నెక్ సైడ్ కొంచెం ఎక్కువ కుట్టారనుకోండి కూడా నెక్ అనేది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట కుట్టేటప్పటికే మీకు డౌట్ వచ్చింది ఈ నెక్ డీప్ అయింది అనుకున్నప్పుడు ఈ టిప్స్ అన్నీ మీరు పాటించ పాటించవచ్చు అనమాట కుట్టే ముందే బ్లౌజ్ కట్ చేసిన తర్వాత ఇలా కుట్టేటప్పటికే మనం చెక్ చేసుకుంటే డీప్ అయినప్పుడు మీరు ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట హుక్స్ పట్టి పై వైపు కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ తొక్కిచ్చి కింద మామూలుగానే కుట్టుకోవాలన్నమాట పైన మాత్రమే చేసుకోవాలి అలాగే కట్టింగ్ కూడా మనం పై వైపున అంటే ఫ్రంట్ టక్స్ ఉంది కదా క్రాస్ బెల్ట్ పైన టక్స్ ఆ టక్స్కు పైన ఏదైతే బయటకు ఏమైనా వచ్చిందా చెక్ చేసి దాన్ని కట్ చేసుకోవచ్చు మీరు అలాగే షోల్డర్ జాయింట్లో ఎక్కువ అనేది షోల్డర్స్ అనేది జాయిన్ చేయొచ్చు అనమాట షోల్డర్ పై వైపు ఎక్కువగా చూసారు కదా ఇవి రెండింటి ఇలా దగ్గర పడితే మనం ఎక్స్ట్రా పట్టి లోపలికి పెట్టినప్పటికి కూడాను చాలా కరెక్ట్గా వస్తాయండి నెక్కు చూడండి సన్నగా కొంచెం రౌండ్ అనేది తగ్గుతుంది అనమాట షోల్డర్ జాయిన్ చేశామంటే ఆ విధంగా ఇంకా కొంచెం నెక్ అనేది ఫ్రంట్ వైపు తగ్గే ఛాన్స్ ఉంటుంది చూడండి ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను షోల్డర్స్ వైపు ఎక్కువ చంక వైపు తక్కువ ఈ విధంగా కుట్టుకోవాలి మీరు ప్రతి ఒక్కసారి ఇలాగే కట్ కుట్టండి నెక్ డీప్ చేసినా చేయకున్నా ఈ విధంగానే జాయింట్ చేశారనుకోండి మీకు షోల్డర్స్ అనేది అస్సలు జారదండి ఫ్రంట్ నెక్ డీప్ అయినప్పుడే మనకి షోల్డర్స్ జారుతాయి బ్యాక్ ఎంతైనా దించవచ్చు మీరు ఫ్రంట్ నెక్ కరెక్ట్గా కట్ చేసుకోలేదు అంటే మీకు షోల్డర్స్ అనేది ఖచ్చితంగా జారుతాయి ఒకవేళ ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి మనం షోల్డర్స్ జారుతుంది ఫ్రంట్ నెక్ డీప్ అయింది అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర హెమ్మింగ్ పట్టి విప్పాలండి కొద్దిగా తీసేసి మళ్ళీ మనం షోల్డర్ని నెక్ వైపు కొంచెం ఎక్కువ పెట్టు పట్టుకొని కుట్టిన తర్వాత పట్టీన్ అనేది జాయిన్ చేయాలన్నమాట ఇప్పుడు ఈ నెక్ పర్ఫెక్ట్ ఉందండి కానీ నేను మీకోసం చెప్తున్నాను ఇప్పుడు ఈ టక్స్లు వేసాం కదా ఇక్కడ కూడా మనం ఒక చిన్న టక్స్ వేసుకోవచ్చు షోల్డర్స్ దగ్గర విప్పలేము అదంతా అవదు అన్నప్పుడు ఇక్కడ చూడండి నేను సెంటర్ టాట్కి క్రాస్గా ఇలా నెక్ దగ్గరగా ఒక టక్స్ పట్టుకోవాలి నెక్కు వన్ ఇంచ్ పక్కన అనమాట ఓకేనా వన్ ఇంచ్ పక్కన ఇలాగా ఒక డాట్ వేసుకుంటే కూడా మీకు నెక్లు అనేది కొంచెం తగ్గుతాయి షోల్డర్స్ కూడా జారదనమాట ఈ విధంగా నేను ఇక్కడ రఫ్ చేయట్లేదు మళ్ళీ తీసేయాలండి దానికోసం మీకు ఎలా వేయాలని చూపిస్తున్నాను ఇలా డాట్ వేయడం వల్ల కూడా మనకు ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గుతుంది దానివల్ల షోల్డర్స్ జారదు ఫ్రంట్ నెక్ డీప్ అయినా కూడా కొద్దిగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది చూశారు కదా చాలా నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది ఇది పళ్ళు ఇక్కడ వస్తుంది కాబట్టి మనకి ఇలా క్రాస్గా పళ్ళు కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్